తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో పలు జిల్లాలకు జీవనాడిగా ఉన్న తుంగభద్ర డ్యాం పెను ప్రమాదంలో చిక్కుకుంది. జలాశయం 19వ నంబర్ గేటు కొట్టుకుపోవడంతో రైతులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోంది. ఈ ప్రాజెక్టుకు మొత్తం 33 గేట్లున్నాయి. ఎగువ నుంచి వరద నీరు పోటెత్తడంతో 15, 16, 17, 18, 19 నెంబర్ల గేట్లను ఎత్తి 30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ టైంలోనే ప్రమాదం జరిగి 19వ నంబర్ గేటు కొట్టుకుపోయింది. ఏడు దశాబ్దాల్లో ఇంతవరకు ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు. వరద నీరు వృధా అవ్వకుండా ఉండడానికి స్టాప్ లాక్ గేట్లు ఏర్పాటు చేసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. గేటు కొట్టుకుపోయిన చోటు మరమ్మతులు చేయాలంటే కనీసం 5 రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరమ్మతులు చేయించాలంటే క్రస్ట్ స్థాయి వరకు డ్యామ్ను ఖాళీ చేయాలి. అందుకే 1,00,000 క్యూసెక్ల నీటిని ఇప్పటికే వదిలేశారు. ప్రాజెక్టు సామర్థ్యం 105 టీఎంసీలు. క్రస్ట్ స్థాయి వరకు 44 టీఎంసీలు నిల్వ చేయొచ్చు. అంటే ఆ పైన ఉన్న 61 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయాలి. ఇప్పటికే దిగువనున్న శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు నిండు కుండలా ఉన్నాయి. కాబట్టి తుంగభద్ర నీటిని సముద్రంలోకి విడుదల చేయడం తప్ప మరో ఆప్షన్ లేదు. ఇప్పటికే 1,00,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. రానున్న రోజుల్లో ఇంకా రిలీజ్ చేస్తారు. దీంతో కర్నూలు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాకు ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు చెబుతున్నారు. తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఏంటి? స్థానిక ప్రజలు ఏమంటున్నారు? అధికారుల దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఎంఎన్ఆర్, నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, తుంగభద్ర సంబంధించినటువంటి టీబీ డ్యాము ఉండేటటువంటి 19వ క్రస్ట్ గేటు ఏదైతే ఉందో, ఆ వరద ప్రవాహ తాకిడికి గేట్స్ ఓపెన్ చేసేటటువంటి క్రమంలో కొట్టుకుని వెళ్ళినటువంటి ఘటన రైతులని కావచ్చు, అధికారులను తీవ్ర కలకలం రేపింది అని చెప్పుకోవచ్చు. అయితే ఆ తుంగభద్ర సంబంధించినటువంటి డ్యాము నీటి కుంటను తలపించే విధంగా ఉండేటటువంటి డ్యాములు దాదాపుగా ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలతో తుంగభద్ర సంబంధించినటువంటి పూర్తిస్థాయి సామర్థ్యం 105 టీఎంసీలు కాగా, ఇప్పటికే డ్యామ్ సంబంధించినటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో సామర్థ్యానికి మించి ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకి దాదాపుగా 200,000 క్యూసెక్ల వాటర్ దిగువకు వచ్చినటువంటి క్రమంలో కూడా ఎలాంటి కర్నూలు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి కోసిగి మంత్రాలయము కర్నూలు పరిసర ప్రాంతాల్లో వెళ్ళేటటువంటి క్రమంలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులకు గురి కాలేదు. అయితే ఈ గేటు ఓపెన్ చేసేటటువంటి క్రమంలో ఇలాంటి ఘటన జరగడంతో అటు కర్ణాటక కావచ్చు, తెలంగాణ, ఏపీలో ఉండేటటువంటి 3 రాష్ట్రాల పరిధిలో ఉండేటటువంటి డ్యామ్ పరివాహక ప్రాంతంలో రైతులకు రానున్న ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉండేటటువంటి 105 టీఎంసీల వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ను దాదాపుగా 60 టీఎంసీల సంబంధించినటువంటి నీరును కిందకు పంపించిన తర్వాతనే క్రస్ట్ గేట్ సంబంధించినటువంటి లెవెల్ ఏదైతే ఉందో అక్కడ మరమ్మతులు సంబంధించినటువంటి పనులు చేయడానికి వీలవుతుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇంజనీర్లు నిన్న ఉండేటటువంటి కర్ణాటక సంబంధించినటువంటి మంత్రులు స్వయంగా అక్కడికి వెళ్ళి అధికారులతో మాట్లాడారు. మాట్లాడినటువంటి క్రమంలో హైదరాబాద్ లో ఉండేటటువంటి తుంగభద్ర సంబంధించినటువంటి డ్యామ్ సంబంధించినటువంటి రికార్డ్స్ హైదరాబాద్ లో ఉండేటటువంటి కార్యాలయంలో ఉన్నాయి. అక్కడ ఉండేటటువంటి రిటైర్డ్ సంబంధించినటువంటి ఇంజనీర్ల సలహాలు కూడా కోరినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే అధికారులు ముమ్మరంగా అక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఆరా తీశారు. అయితే వాటికి స్టాప్ లాక్ ను ఏర్పాటు చేసేటటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, స్టాప్ లాక్ కు సంబంధించినటువంటి వాటిని కూడా ఏర్పాటు చేయడానికి ఎలాంటి అవకాశం లేదంటూ కూడా అధికారులు తెలిపినట్లు తెలుస్తుంది. అయితే ఈ 5 రోజుల్లో కీలకంగా ఒకవేళ స్టాప్ సంబంధించినటువంటి క్రస్ట్ సంబంధించినటువంటి ప్లేట్ ను అమర్చుతారా, ఒకవేళ అమర్చలేని పక్షంలో 60
టీఎంసీల నీటిని దిగువకు పంపిస్తారా? ఒకవేళ ఇప్పటికే దాదాపుగా ఇటు సుంకేతుల కావచ్చు, శ్రీశైలము. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.